జయలలితా గారు ఒకప్పుడు సీఎం గా గెలిచారు అంటే దానికి ప్రతి సామాన్యుడికి కావాల్సింది ఆరోగ్యం తిండి బట్ట అది ప్రతి సామాన్యుడికి కావాలి కానీ సామాన్యుడు బయటికి వెళ్లి తినలేని పరిస్థితి ఆ రోజు జయలలితా గారు గెలిచారు అంటే దానికి కారణం ఏంటంటే 5 రూపాయలకే క్యాంటీన్ పెట్టారు కాబట్టి రాజన్న క్యాంటీన్ అని మీరు స్థాపించి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం మీరు అది ఆ పథకం గాని స్టార్ట్ చేస్తే మీరు పక్కా సీఎం అవుతారు నాకు మీరు సీఎం గా చూడాలని మా నాన్నగారు చాలా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు మిమ్మల్ని చూడాలని ఆయన కల కాబట్టి మీరు సీఎం కావాలంటే ఈ పథకం గ్యారెంటీగా పెట్టాలని కోరుకుంటున్నాను నువ్వు చెప్పేది చేద్దాం తల్లి చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు అయిపోయింది చేయలా కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా నువ్వు చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ ఖచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని మాత్రం ఖచ్చితంగా జయలలిత గారు ఒకప్పుడు సీఎం గా గెలిచారు అంటే దానికి ప్రతి సామాన్యుడికి కావాల్సింది ఆరోగ్యం తిండి బట్ట అది ప్రతి సామాన్యుడికి కావాలి కానీ సామాన్యుడు బయటికి వెళ్లి తినలేని పరిస్థితి ఆ రోజు జయలలిత గారు గెలిచారు అంటే దానికి కారణం ఏంటంటే 5 రూపాయలకే క్యాంటీన్ పెట్టారు కాబట్టి రాజన్న క్యాంటీన్ అని మీరు స్థాపించి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం మీరు అది ఆ పథకం గాని స్టార్ట్ చేస్తే మీరు పక్కా సీఎం అవుతారు నాకు మీరు సీఎం గా చూడాలని మా నాన్నగారు చాలా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు మిమ్మల్ని చూడాలని ఆయన కల కాబట్టి మీరు సీఎం కావాలంటే ఈ పథకం గ్యారెంటీగా పెట్టాలని కోరుకుంటున్నాను నువ్వు చెప్పేది చేద్దాం తల్లి చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు అయిపోయింది చేయలా కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా నువ్వు చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ ఖచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని మాత్రం ఖచ్చితంగా